నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్కు మళ్లీ నోటీసులు. సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలన్న పోలీసులు. ఏపీలో 37 లక్షల మందికి బీజేపీ సభ్యత్వం ఉందన్న పురంధేశ్వరి. పార్టీ గెలవని రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి. కైలాసపట్నం కలుషిత ఆహార ఘటనలో కోలుకుంటున్న విద్యార్థులు. ప్రభుత్వ ఆదేశాలతో బాధితుల ఆరోగ్యంపై అధికారుల ప్రత్యేక దృష్టి. వైద్య విద్యార్థిని హత్యపై మాజీ ప్రిన్సిపల్కు పాలిగ్రాఫ్ పరీక్షలు. దర్యాప్తులో ఇచ్చిన సమాధానాల్లో లోపాలు ఉన్నట్లు సీబీఐ భావన. కమలానే అమెరికాకు కాబోయే అధ్యక్షురాలన్న బరాక్ ఒబామా. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని గెలిపించాలని పిలుపు.